పిల్లలకి ఇంకా మనం ఏ విధంగా అంటే వాళ్ళ మీద ఒక ప్రెషర్ లేకుండా ఎప్పుడైతే విద్యాబోధన చేస్తామో సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో వాళ్ళు ఈజీగా పరీక్షలు రాయగలుగుతారు. సో ఏకాగ్రతతో వాళ్ళు పరీక్షకు వెళ్ళాలంటే నేను ఇందాక చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, విద్యా వ్యవస్థలో మార్పులు రాని కానివ్వండి, ఇవన్నీ కనుక తగ్గితే అప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించడానికి ఈజీగా, రేపు ఎగ్జామ్ అన్నా కూడా ఈరోజు పిల్లలు ఎగ్జామ్ రాయడానికి, రేపు ఎగ్జామ్ అని చెప్పి కూడా పిల్లలు ఈరోజు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఆకస్మికంగా ఎగ్జామ్ గురించి చెప్పినా కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా స్లిప్ టెస్ట్ లాగా పెట్టినా కూడా, యూనిట్ టెస్ట్ లాగా పెట్టినా కూడా వాళ్ళు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఫస్ట్ ఈ 3 ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పిల్లలు ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలి, పిల్లలు సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ కోరికలు ఏదే ఉన్నాయో ఆశ ఏదే ఉన్నాయో ఆట ఆడుకోవటం, ఆటలు ఆడటం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఆటలు ఆడటం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి న్యూరోమస్కులర్ యాక్టివిటీ బాగా పెరిగి ఫ్రెష్ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చదవ ఒక 2-3 గంటలు చదవాల్సిన చదువు అంతా కూడా ఒక గంటలో వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఆటలాడుకోవటం, ఫ్రెష్గా తయారవటం, చక్కగా బుక్ తీసుకొని చదివితే అద్భుతంగా ఆ బుక్లో ఉన్న విషయం అంతా లోపలికి వస్తుంది. యాంగ్జైటీ డిప్రెషన్కి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల మీద వృద్ధి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఇందా చెప్పినట్టుగా ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రెండ్లీ నేచర్లో కనుక మనం విద్యా బుద్ధులు నేర్పగలిగినట్లయితే వాళ్ళు ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు, వాళ్ళు కూడా యాంగ్జైటీ స్ట్రెస్కి గురి కావరు. సో పిల్లలు ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలి, పిల్లలు సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ కోరికలు ఏదే ఉన్నాయో ఆశ ఏదే ఉన్నాయో ఆట ఆడుకోవటం, ఆటలు ఆడటం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఆటలు ఆడటం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి న్యూరోమస్కులర్ యాక్టివిటీ బాగా పెరిగి ఫ్రెష్ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చదవ ఒక 2-3 గంటలు చదవాల్సిన చదువు అంతా కూడా ఒక గంటలో వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఆటలాడుకోవటం, ఫ్రెష్గా తయారవటం, చక్కగా బుక్ తీసుకొని చదివితే అద్భుతంగా ఆ బుక్లో ఉన్న విషయం అంతా లోపలికి వస్తుంది. యాంగ్జైటీ డిప్రెషన్కి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల మీద వృద్ధి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ ఇందా చెప్పినట్టుగా ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రెండ్లీ నేచర్లో కనుక మనం విద్యా బుద్ధులు నేర్పగలిగినట్లయితే వాళ్ళు ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు, వాళ్ళు కూడా యాంగ్జైటీ స్ట్రెస్కి గురికారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే వాళ్ళు కాలేజీకి కరెక్ట్ టైంకి వెళ్ళటం, ఎగ్జామ్ హాల్ కరెక్ట్ టైం వెళ్ళటం, తర్వాత బుక్ తీసి టైంకి చదవటం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళకి యాంగ్జైటీ తగ్గు, ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత యాంగ్జైటీ డిప్రెషన్ అన్నీ తగ్గిపోతాయి. పరీక్ష మీద అవగాహన ఉన్న తర్వాత, ఆ విషయం మీద అవగాహన తర్వాత యాంగ్జైటీ కానీ డిప్రెషన్ అన్నీ తగ్గిపోతాయి. అంటే మనం ముందు సిస్టమేటిక్గా ఉండాలి, తల్లిదండ్రులు సిస్టమేటిక్గా ఉండి వాళ్ళు సిస్టమేటిక్గా నిద్ర లేపడం, సిస్టమేటిక్గా బుక్ చదివించడం, సిస్టమేటిక్గా ఎగ్జామ్ పంపించడం, టైం టు టైం అన్ని కనుక మనం మేనేజ్ చేయగలిగితే, హడావుడి తొందర లేకుండా ఉండగలిగితే వాళ్ళు రైట్ టైంకి ఎగ్జామ్కి వెళ్ళి రైట్ టైంలో ఎగ్జామ్ పరీక్షలు బాగా రాసి విజయం సార్. Press the bell icon on the YouTube app and never miss another update.